సెప్టెంబర్ 2న నిర్వహించే టీఆర్ఎస్ బహిరంగ సభకు ట్రాఫిక్ జామ్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది పార్టీ. సభావేదిక వద్దకు ప్రతి కార్యకర్త చేరుకునేలా ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కలంలో ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, పార్టీ వేసినటువంటి కమిటీ సభ్యులంతా కూడా ఇప్పటికీ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. మనం ఇక్కడ చూడవచ్చు, వేదికకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ని పోలీసులతో పాటు పార్టీ కూడా కొన్ని రూట్ మ్యాప్లని సిద్ధం చేసింది. ఇప్పుడు మనం ఇటు చూస్తున్నటువంటి రూట్ మ్యాప్ పార్కింగ్కి సంబంధించి ఇక్కడ మనం ఏదైతే పింక్ కలర్లో చూస్తున్నామో అది ప్రధాన వేదికకు సంబంధించినటువంటి మ్యాప్ని ఆ కలర్లో పింక్ కలర్లో చూపించారు. మిగిలిన ఈ రూట్లన్నీ కూడా పార్కింగ్ స్థలాలు, ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ పార్కింగ్ చేయాలి అనే అంశాలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేశారు. మరి కాసేపట్లో మంత్రి కేటీఆర్ కూడా వీటి రూట్కు మ్యాప్కు సంబంధించినటువంటి వాటిని తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలించబోతున్నారు. ఇక దీనికి సంబంధించి చూస్తే వీటిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి ఎమ్మెల్సీ కర్ణి ప్రభాకర్ మనతో ఉన్నారు. ప్రభాకర్ గారు, ఇప్పటికీ ఎన్ని వందల ఎకరాల భూమిని, స్థలాన్ని చదును చేశారు, పరిస్థితి ఏంటి, ఎట్లా రూట్ మ్యాప్ ఏంటి అసలు? ఓవరార్కు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జిట్ 13 దగ్గర అంటే కొంగర రావిరాల మధ్యలో ఈ స్థలాన్ని గుర్తించడం జరిగింది. దాదాపు సభాస్థలి కోసం 400 ఎకరాల్ని తీసుకోవడం జరిగింది. ఆ 400 కాకుండా ఇది సభాస్థలికి సంబంధించినటువంటి స్థలం. ఇదే కాకుండా దానికి ఎదురుగా ఉన్నటువంటి కలెక్టరేటు అంటే ఐఏసీకి సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో అదొక 150 నుండి 400 ఎకరాల వరకు ఇక్కడ అందుబాటులో ఉన్నది. దీంతోపాటు మొత్తంగా ఒక 1500 ఎకరాలు ఈ సభాస్థలికి సంబంధించింది కాకుండా ఇంకా ఈ కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి 400 ఎకరాలు కాకుండా ఇంకొక 1500 ఎకరాలు కూడా సేకరించడం జరిగింది. ముఖ్యంగా మా ఆలోచన అంతా ఏంటంటే ఇది ఓఆర్ఆర్కు అందుబాటులో ఉన్నప్పటికీ దీని ఎంట్రీసు ఎగ్జిట్సు ఏమైనా క్రిటికల్గా ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు దాదాపు 15 నుండి 20 ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ని కొత్తగా తయారు చేసినాం. ముఖ్యంగా స్టేజ్కి బ్యాక్ సైడ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి రావాలంటారు మ్యాప్లో? నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఓఆర్ఆర్ మీదుగా అంటే నల్గొండ జిల్లాలో 2-3 రకాలుగా చూసుకోవచ్చు. భువనగిరి, ఆలేరు, సూర్యాపేట, అదేవిధంగా నల్గొండ, నకరేకలు, తుంగతుర్తి అదంతా కూడా ఓఆర్ఆర్ మీదుగా వచ్చి ఎగ్జిట్ 14 మీద దిగుతారు వాళ్ళు. ఎగ్జిట్ 14 మీద దిగి అక్కడ బొంగళూరు గేట్ నుంచి సర్వీస్ రోడ్లో దాదాపు 500 నుండి 600 ఎకరాలు సర్వీస్ రోడ్ని ఆనుకొని ఉన్నటువంటి స్థలాన్ని గుర్తించడం జరిగింది. అక్కడ వాళ్లకు ఎంట్రీస్ కూడా ఇబ్బంది కాకుండా. ముఖ్యంగా మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఉత్తర తెలంగాణ నుంచి వస్తున్నటువంటి ఏవైతే వెహికల్స్ ఉంటాయో, ఎందుకంటే మెజారిటీగా ఉత్తర తెలంగాణ వచ్చే వాళ్ళంతా కూడా షామీర్పేట నుంచి బయలుదేరి ఆల్మోస్ట్ 54 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎగ్జిట్ 14 ఎగ్జిట్ 13లో దిగుతారు. ఎగ్జిట్ 13లో దిగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేవలం ఎల్ఎంబి మాత్రమే అలో చేస్తాం. అక్కడ 13లో ఎట్టి పరిస్థితులు కూడా వేరే వాళ్ళని అలో చేయడానికి లేదు. అది వీఐపీ వెహికల్స్ మాత్రమే అలో చేస్తాం. 13లో దిగినటువంటి వాళ్ళు ఇమీడియట్గా అక్కడ నుండి నారాయణ కాలేజ్ పక్క నుండి, నారాయణ కాలేజ్ అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది, ఇక్కడ నుండి వచ్చేసి వెనుక అంటే స్టేజ్ బ్యాక్ సైడ్కి దాదాపు 400 ఎకరాల స్థలం స్టేజ్ బ్యాక్ సైడ్ కూడా మాకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఎల్ఎంవి ఎవరైతే వెహికల్స్, లైట్ మోటార్ వెహికల్స్ వాడతారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కాకుండా బహుశా అక్కడే వివిఐపి ముఖ్యమంత్రి గారి హెలిప్యాడ్ కూడా అక్కడ ఉండేటువంటి అవకాశం ఉన్నది. సెప్టెంబర్ 2న జరగబోయే సభలో ఏం చెప్తారనే ఒక ఆసక్తి ఇటు పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది కొంగర కొలంలో ఉన్నటువంటి సభా ప్రాంగణం దగ్గర ఉన్నటువంటి